ఇప్పుడు కానాపూర్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ పడాల రాజశేఖర్ ని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను రేఖకు హటో కానాపూర్ అసెంబ్లీకి మన రాష్ట్ర సారధి బండి సంజయ్ గారికి నాక పాదాభివందనలు మా అసెంబ్లీకి రావడానికి మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి అనేక సమస్యల మీద ప్రజల సమస్యలు ఏవైతున్నాయో ఆ తెలుసుకోవడానికి కోసం మన బండి సంజయ్ అన్న కానాపూర్ రావడం జరిగింది మీరు ఎవరైనా ఏమైనా వివరించాలనుకుంటే వారికి ప్రత్యేకంగా మీరు మెమరం ద్వారా ఇవ్వాల్సి నా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి వందే 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 రాజశేఖర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెంబి జడ్పీటీసీ శ్రీమతి జానుబాయి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఒక్క నిమిషం భారత్ మాతాకి మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎక్కడుంది మేడం ఆల్రెడీ పారిపోయింది కదా ఆ ఇంట్లో నుండి కూడా పారిపోవాలి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ ఈరోజు మొట్టమొదటిసారిగా మన భారతీయ జనతా పార్టీ కమలదళ అధిపతి మన రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారికి మన నియోజకవర్గ ప్రజలందరి తరపున అలాగే మన మాజీ పార్లమెంట్ సభ్యులు వివేకన్న గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన గిరిజన ఆదివాసీ ముద్దు బిడ్డ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారికి నా పాదాభివందనాలు అలాగే ఈరోజు ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్రను ముందుకు కొనసాగిస్తూ సంజయ్ అన్నకు నేనున్నాను అని రథసారథిగా ఉంటూ ఈ రోజు ఈ యాత్రను కొనసాగిస్తున్న మన మనోహర్ రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన ఎక్స్ ఎంపీ రాథోడ్ సార్ గారికి నమస్కారాలు అలాగే మన హరినాయక్ గారికి అలాగే సట్ల అశోకన్న గారికి అలాగే మన మున్సిపల్ కౌన్సిలర్ సంతో అన్న గారికి కౌన్సిలర్ అన్న శేఖర్ అన్న గారికి మన ఆదిలాబాద్ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వేదిక పైన పెద్దలందరికీ నా శతకోటి వందనాలు అన్న అన్న ఈరోజు తెలంగాణ